హాయ్ ఫ్రెండ్స్ పిజ్జా లవర్స్కి అంటే పిల్లలు పెద్దలు అందరం కూడా బయటకు వెళ్తే ఎప్పుడైనా ఇది పిజ్జా కదండి అయితే దాన్ని మైదా వాడుకోకుండా మన మల్టీగ్రెయిన్ పిండితో చక్కని పిజ్జా ఎలా చేసుకోవాలో చెప్తానండి అంటే పిజ్జా అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా ఇలా మల్టీగ్రెయిన్ ఆటతో చేసి మన ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది దాన్ని చూడండి మన మనం ఏం చేయాలంటే అయితే నేను ఈవేళ రెండు రకాలుగా చేస్తున్నానండి ఎయిర్ ఫ్రైర్ అలాగే పాన్మే కూడా చేస్తున్నాను ఎయిర్ ఫ్రైర్ లేని వాళ్ళు పాన్మే కూడా చేసుకోవద్దు చూడండి అలాగా కొద్దిగా వాటర్ని కొద్దిగా వామే చేయాలండి మరీ మరిగించేయద్దు నీళ్లు అందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే పంచదార ఈస్ట్ అండి డ్రై ఈస్ట్ ఈ మూడు వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఈస్ట్ జస్ట్ పొంగిన తర్వాత మనం ఇందులోకి నేను వేళ మల్టీగ్రెయిన్ ఆట వాడుకుని చేస్తానని చెప్పాను కదా అయితే దానిలోకి కొద్దిగా ఒరేగాను మంచి ఫ్లేవర్ ఇస్తుందండి పిజ్జా కాలేటప్పుడు సేమ్ మనం తినేది డొమినోస్లో వాటిలో ఎలా తింటామో ఆ స్మెల్ ఖచ్చితంగా వస్తుంది ఆ పిండిలో వేసి కూడా కలుపుకుంటే చాలా బాగుంటుంది దానికి చూడండి అలా మల్టీగ్రెయిన్ ఆటా వేసుకుని కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదంటే కుకింగ్ ఆయిల్ లేదంటే బటర్ ఏదైనా కొద్దిగా వేసి అలా పిండి అంతా మనం గోధుమ పిండిలా కాకుండా కొంచెం గోధుమ పిండి కొంచెం గట్టిగా కలుపుతాం కదా దీన్ని కొంచెం లూజ్గా కలుపుకోవాలండి అంటే స్ప్రెడ్ అవ్వడానికి ఈజీగా ఉండేలాగా మనం ఈ పిండిని కలుపుకుని ఇది ఇంచుమించు ఈస్ట్ వేసాం కాబట్టి పొంగుతుందండి దీన్ని మనం త్రీ టు ఫోర్ అవర్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి అంటే మనం పిజ్జా సాయంకాలం చేసుకుందాం అనుకుంటే కనుక ఉదయం టైం చూసుకుని కలుపుకుంటే కదా కనుక బాగా వస్తుంది ఇది అంటే బాగా చక్కగా పొంగుతుంది దాని చూడండి అలా మూత పెట్టుకున్న తర్వాత మనం దీనికి వెజిటేబుల్స్ వాడతామండి ఏమిటి ఏంటంటే చాలా తక్కువ ఆనియన్ టమాటా అలాగే కొద్దిగా స్వీట్ కాను ఆలివ్స్ తర్వాత క్యాప్సికమ్ ఇవి నాలుగు కూడా మనం ఏంటంటే చక్కగా చిన్న చిన్నగా తరుక్కు నుంచుకోవాలండి ఆలివ్స్ అలాగే ఆనియన్ టమాటా క్యాప్సికమ్ అయితే ఇవి పొడుగ్గా తరుకోవచ్చు లేదంటే నేను చూపించిన విధంగా రెండు విధాలుగా కట్ చేసుకుంటే అంటే మనం తీసుకున్న చేసుకునే పిజ్జా సైజుని బట్టి వాటిల్ని పొడుగుగా పొట్టిగా కట్ చేసుకుంటే బాగుంటాయి వెజిటేబుల్స్ని దానికి చూడండి మనం ఆ పిండి చెప్పాను కదా త్రీ టు ఫోర్ అవర్స్ నానిన తర్వాత దాన్ని మనం చాలా బాగా మళ్ళా లైక్ కలపాలండి కలిపిన తర్వాత చూడండి అలాగా రౌండ్గా చేసుకుని పిండిని మనం అయితే ఇదేంటంటే గోధుమ నూక కొద్దిగా స్ప్రెడ్ చేసి వేసుకుంటే కనుక చిన్న క్రంచినెస్ కూడా వస్తుంది పిజ్జాకి దాన్ని చూడండి అలా నూక మనం వేసిన తర్వాత కొద్దిగా గోధుమ పిండిలో ముంచి ఆ దాన్ని మనం చపాతి ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి కాకపోతే ఇది కొంచెం మందంగా ఉండాలండి అంటే లావుగా కొద్దిగా లావుగా ఒత్తుకుంటే కనుక చక్కగా పొంగుతుంది మనం కాల్చేటప్పుడు దీనికి ఏంటంటే మనం శుభ్రంగా అలా ఒత్తుకున్న తర్వాత అంచుల్ని చూడండి నేను కొద్దిగా ఫోల్డ్ చేస్తాను థిక్నెస్ అలా ఉండాలండి దాన్ని మనం మళ్ళీ కింద పెట్టుకుని అదే దాని మీద పెట్టుకున్న మ్యాట్ మీద పెట్టుకుని ఆ దాని మీద ఏంటంటే మనం చక్కగా ఫోల్డ్ చేయాలండి అంచులు అంచులు చక్కగా థిక్గా పడిస్తాడు కదా ఇలా లావుగా ఉంటుంది కదా అలా మెత్తగా ఫ్రంచిగా రావాలంటే అలా ఫోల్డ్ చేసుకుంటే కొంచెం కాలేటప్పుడు అదంతా పొంగి చక్కగా లావుగా తయారవుతుంది బాగా కాలి దానికి మనం ఏం చేయాలంటే ఇది రిచ్ దాన్ని అలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పెనం వేడెక్కించుకుని మనం పెనానికి కొంచెం బటర్ బటర్ రాసుకోవాలండి బటర్ రాసుకుని దీన్ని చగా కింద మనం బేస్మెంట్ ఎక్కువ కాల్చకూడదు పైన మాత్రం శుభ్రంగా కాల్చుకోవాలి ఎందుకంటే పైన ఆల్రెడీ ఇంకా మనం ఒక సైడే రోస్ట్ చేస్తాం కాబట్టి రెండో సైడ్ తిప్పం కాబట్టి శుభ్రంగా కలుపుకోవాలి దానికి చూడండి అలా ఫోర్క్తో కొద్ది కన్నాలు పెట్టుకున్న తర్వాత చెప్పాను కదా పెనానికి బటర్ రాసి నేను చూడండి నేను చూపించిన విధంగా చక్కగా కాల్చుకోండి అంటే ఒక పక్కే కాల్చాలి రెండో పక్క మనం వెజిటేబుల్స్ అవి అన్నీ స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టి కాల్చుకుంటా రెండో వేపు మంచి కలర్ వచ్చి మనకి డామినోస్ల బట్టలు ఇచ్చినలాగా మంచి కలర్ వచ్చి బాగా కాలుతుందండి పెనం మీద అయితే ఎయిర్ ఫ్రైర్ అయితే టైం సెట్ చేసి కాల్చుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఎలాగో చెప్పాను కదా ఒక వేపు చక్కగా బటర్ వేసి రెండో వేపు అంటే మనం స్ప్రెడ్ చేసే వేపు బాగా కాల్చేసుకుంటే కనుక పచ్చిగా ఉండదండి పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ ఇది మల్టీగ్రెయిన్తో చేసాం కదండి అందుకని మీ మీరు చూ గమనించవచ్చు మైదా అయితే కనుక బాగా సాగుతుందండి మరి గోధుమ పిండి మల్టీగ్రెయిన్ ఇవైతే సాగదు కదా పిండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి ఇలా చేసి తీసుకుంటే దానికి చూడండి ఏమేమి వేస్తున్నానో అగో సాస్ అండి దీనికి పిజ్జా సాస్ అని కూడా అమ్ముతున్నారు నేను వేరైతే టమాటా సాసే వాడానండి అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండి చిల్లీ ఫ్లేక్స్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఒరగాను దీని మీద కూడా కొంచెం వేస్తే మెయిన్ ఇది కాలేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది అలాగే ఇలా చీజ్ అండి ఈ చీజ్ మనకి ఎంత కావాలంటే అంత లేదంటే దీన్ని అవాయిడ్ కూడా చేసి చేసుకోవచ్చు అంటే మరి పిజ్జా అంటే చీజ్ చీజ్తోనే కదండి అందుకని అప్పుడప్పుడు తింటే పర్వాలేదు కదా అందుకని దాన్ని చూడండి మనం కట్ చేసిన కాయగూరలు దీని మీద అన్ని పొడుగ్గా కట్ చేసి నువ్వు పెడుతున్నానండి ఆనియన్ టమాటా క్యాప్సికమ్ అలాగే ఆలివ్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా దీనిపైన కూడా మళ్ళీ చీజ్ వేస్తే చాలా బాగా అంటే తినేటప్పుడు మనకి డామినోస్లో అట్లా ఇచ్చినలాగా వస్తుంది దాని మీద చూడండి ఆ కట్ చేసిన ఆలివ్స్ కూడా అలా పెట్టుకుని చక్కగా మనం ఈ పెనాన్ని ఇందాకలా బటర్తో ఇచ్చేసాం కదా దాని మీద పెట్టుకుని మూత పెట్టి కాల్చుకుంటే చక్కని పిజ్జా తయారవుతుందండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీంట్లోనే చేసుకోవచ్చండి మెయిన్ మనకేంటంటే మైదా కాకుండా ఇలా చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకని మీరు కానీ పిల్లలు కానీ అందరూ కూడా తీసుకోవచ్చు చపాతి బదులు అప్పుడప్పుడు మరి ఇవన్నీ యాక్చువల్గా ఒక్క చీజ్ తప్ప మిగతా కాయగూరలన్నీ మన ఆరోగ్యానికి మంచివే కదండి ఆనియన్ టమాటా క్యాప్సికమ్ ఆలివ్స్ ఇవన్నీ కూడా చాలా మంచివి సో పిజ్జా అంటే మెయిన్ మైదా ఒకటి ప్లస్ చీజ్ ఒకటి కొద్దిగా ఆ చీజ్ కూడా అవాయిడ్ చేస్తే మరి బాగోదు కాబట్టి మైదా అవాయిడ్ చేసాం కదా అప్పుడప్పుడు తీసుకుంటే తప్పులేదు సో ఇలా మూత పెట్టుకుని చక్కగా కాలే వరకు ఉంచుకున్న తర్వాత మనం చూడండి ఆ వేసిన చీ చీజ్ అంతా స్ప్రెడ్ అవుతుంది కదా అప్పుడు అయితే అలా చాక్తో కానీ లేదు అంటే పిజ్జా కట్టర్స్ ఉంటాయి కదండి దాంతోనైనా కట్ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది చూడండి అలాగా దీని మీద నచ్చితే చిల్లీ సాస్ కానీ లేదంటే టమాటా సాస్ కానీ ఏదైనా నచ్చితే అలా తీసుకోవచ్చు లేదు ఇంకా స్పైసీగా కావాలంటే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి తీసుకుంటే చాలా బాగుంటుంది చూడండి రెండు పక్కల ఎంత బాగా కాలిందో అంటే అదే ముందుగా రెండో ముందు మనం ఈ స్ప్రెడ్ చేసిన రేపు కాల్చుకుంటే కనుక రెండో పక్కకి ఏంటంటే మనం ఆ వేసి పెనం మీద పెట్టి కాలుస్తాం కదండి అప్పుడు చాలా బాగా కాలుతుంది పెనం మీద కాల్చుకున్నా సరే అస్సలు తేడా ఉండదండి సేమ్ లైక్ ఓవెన్స్లో లేదంటే ఎయిర్ ఫ్రయర్లో ఎలా అయితే కాలుతాయో అలాగే వస్తాయండి దీని మీద ఈ పిజ్జాకి స్వీట్ కార్న్ వేసానండి ఎక్స్ట్రా చాలా బాగుంటుంది అంటే దాని ఫస్ట్ దానికి వేయలే కదా దీనికి మెయిన్ ఏంటంటే ఫ్లేవర్స్ కావాలంటే మన పన్నీర్ వేసుకోవచ్చు ఏదైనా చెప్తుంటారు కదా ఏ ఫ్లేవర్ కావాలని కూడా ఆర్డర్ చేసినప్పుడు కూడా అడుగుతారు కదా అలాగా మనం ఇలా స్వీట్ కార్న్ వేసి తీసుకోవచ్చు లేదంటే పన్నీర్ వేసి తీసుకోవచ్చు అలా ఏది కావాలంటే అది పిజ్జా టేస్ట్ అయితే మెయిన్ మారుతాయి కదండి ఇవన్నీ వేసుకుని తీసుకుంటే ప్లస్ మనకి మల్టీగ్రెయిన్ ఆటాతో చేసాం కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రెండో కూడా ఇలా ట్రై చేయండి రెండోది మూడోది ఎయిర్ ఫ్రైయర్ అన్నాను కదా ఎయిర్ ఫ్రయర్తో కూడా నేను ఇవాళ దీని చూడండి స్క్వేర్ షేప్ చేశాను అంటే పిల్లలకి మెయిన్ షేప్ది అది ఏముంది మెయిన్ టేస్ట్ కదా అదేంటంటే ఎయిర్ ఫ్రైర్ మెయిన్ ప్లేట్ షేప్ తేడా ఉంది కదా నేను అందుకని దానికి ఏంటంటే స్క్వేర్లా చేసి దాన్ని కాల్చిన తర్వాత పెనం మీద కాల్చుకుని ఉంచుకుంటే ఒక పక్క కాల్చేస్తే కనుక రెండో పక్క కొంచెం చూడండి ఆ మీద దానితోనే కాలుతుంది మనం ఎయిర్ ఫ్రైర్లో పెట్టినప్పుడు సేమ్ ఇందాకలో ఎలా అయితే స్ప్రెడ్ చేసుకున్నామో అవన్నీ సాస్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఆనియన్ టమాటా క్యాప్సికమ్ మోసలిలా చీజ్ కావాలంటే స్వీట్ కాను లేదంటే ఎందుమే పన్నీర్ వేసుకోవచ్చు నా దగ్గర వేళ పన్నీర్ లేదండి అందుకని వేయలేదు అయితే ఫస్ట్ లేయర్ చీజ్ వేసిన తర్వాత మనం కాయగూర మొక్కలు పెట్టుకుని మళ్ళీ చీజ్ వేస్తే కనుక చాలా బాగా సేమ్ మనం కొనుక్కుని తినేదానిలాగే వస్తుందండి బజార్లో కొనుక్కుని తిన్నలాగే పిజ్జా హట్ కానీ పిజ్జా ఇన్ని కానీ డామినోస్ కానీ సేమ్ ఇలాగే వస్తుంది అయితే ఎయిర్ ఫ్రైయరు అలాగే మైక్రోవేవ్లో చేసుకున్న మాత్రం చాలా క్రంచీగా చాలా బాగా వస్తాయి ట్రై చేయండి తప్పకుండా ఈ ఫ్రై ఈ పిజ్జాలని మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండీ అమ్మ వంటిల్లో మన ఆరోగ్యం మన చేతులు వెరీ హెల్దీ కుకింగ్ ఛానల్ అండి చాలా రకాల డిషెస్ నేను ఆల్రెడీ ఇప్పటికే కూరలని పచ్చళ్ళని పులుసులని అలాగే సూపులని చాలా రకాలు చేసి పెట్టి ఉన్నానండి అన్నీ కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి అలాగే ఎయిర్ ఫ్రైర్లో ఈ పిజ్జాని మనం టైంకి సెట్ చేసుకోవచ్చు అందుమీదే యాక్చువల్గా సెట్టింగ్స్ ఉంటాయండి ఎయిర్ ఫ్రైర్కి ఏంటంటే పిజ్జాకి అయితే పిజ్జా లేదంటే పాప్కార్న్ అయితే పాప్కార్న్ అలా సెలక్షన్ ఉంటుంది కదా ఆ సెలక్షన్ పెట్టేస్తే కనుక అదే మోడ్ సెట్ చేసుకుంటుంది ఆ సెట్ చేసుకున్న దాన్ని బట్టి అదేంటంటే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ చూపించిందండి ఫిఫ్టీన్ మినిట్స్ చూపించినా సరే మనం ఏంటంటే మధ్య మధ్యలో చూసుకోవాలి అంటే మనం తీసుకునే క్వాంటిటీ ఒకవేళ చిన్నదనుకోండి కొంచెం తక్కువ టైంలోనే కాలిపోతుంది లేదంటే మాడిపోతుందండి అందుకని మధ్య మధ్యలో మనం చూసుకుంటే కనుక అది అయిందో లేదో తెలుస్తుంది కదా దీని మధ్యలో ఏం అవ్వదండి అలా మధ్యలో వచ్చు అవ్వకపోతే కనుక కలర్ అది మారకపోతే మళ్ళీ పెట్టుకుని అలా లైట్ సెట్టింగ్ అది ఉంటే ఒకసారి చూసుకుంటే కనుక మనకి అయిపోతే కనుక మనం దాన్ని స్విచ్ ఆఫ్ చేసి చక్కగా ఇది మాత్రం తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అలాగా వాటికి ఇవ్వమ్ముతారు కదా దాంతో తీసుకుంటే కనుక చేతులు అవి కాలవు లేదంటే కొంచెం చూసుకుని తీసుకోవాలి ఇదే చూడండి అలా కలర్ అది మారిన తర్వాత పైన కింద చక్కని కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టపడే పిజ్జాని మీరు మల్టీగ్రెయిన్ ఆటాతో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి అలాగే తప్పకుండా చా ట్రై చేయండి అంటే చాలా రకాల ఫ్లేవర్స్ మనం ఎలాగైనా తీసుకున్నా చాలా బాగుంటాయండి పిజ్జాలు మనం బజార్లో కొనుక్కున్నలాగే వస్తాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ వంటిలు మన ఆరోగ్యం మన చేతుల్లో